జై శ్రీమన్నారాయణ నూట యాభై ఒకటవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం విశ్వయోనయే విశ్వయోన హో శ్రీమన్నారాయణ ఈ ప్రపంచానికి అంతటికి కూడా మూల కారణము నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం విశ్వయోనయే నమః విశ్వయోనయే విశ్వయోన శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయమందిరములో సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సీతమ్మ రామచంద్రుడితో అంటుంది రామా హో వీరుడా నేను కూడా నీతో వస్తా మనిద్దరము కలిసి అరణ్యవాసము చేద్దాం రామా నదుల దగ్గర కొండలలో అడవులలో గడుపుదాం ఇద్దరము కలిసి పద్నాలుగు ఏండ్లు అరణ్యవాసము చేద్దాం సహత్వయా విశాలాక్ష ఓ విశాలమైనటువంటి పుండరీకముల వంటి కన్నులు కలిగినటువంటి నాధా రామా నన్ను కూడా తీసుకొని వెళ్ళు ఇద్దరము కలసి రంస్యే పరమనందిని తప్పదు కనుక పదునాలుగు ఏండ్లు సంతోషంగా గడుపుదాం ఏవం వర్ష సహస్రానాం రామా నీతో కలసి ఉంటే లక్ష సంవత్సరాలు అడవిలో ఉన్నా నాకు స్వర్గములో ఉన్నట్టే ఉంటుంది రామా స్వర్గేపిచ వినావాసో భవిత రాఘవా ఓ రాఘవా నాకు స్వర్గమైనా సరే నువ్వు నా ప్రక్కన లేకుంటే ఆ స్వర్గము కూడా నాకు అవసరము లేదు రామా రామా నీ సేవ చేస్తూ పుట్టింటిలో ఎంత సుఖంగా ఉంటానో అంత సుఖంగా ఆ దండకారణ్యములో ఉంటా నీ పాదసేవ కావాలి రామా నాకు అనన్యభావా రామా నీలాంటి భావనలే రామా నాకు కూడా ఉన్నాయి అనురక్త చేతసం రామా నా మనస్సు నిండా నువ్వే ఉన్నావు రామా త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నువ్వు నా ప్రక్కన లేకుంటే నాకు మరణమే ఖాయం రామా నన్ను తీసుకొని వెళ్ళవా అంటూ బ్రతిలాడుతోంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తోంది సీతమ్మ రాముడితో అంటుంది రామా నీకెటువంటి కష్టము కలగనివ్వను రామా నన్ను తీసుకొని వెళ్ళు అని ఇన్ని రకాలుగా సీతమ్మ బ్రతిలాడుతూ ఉన్నా రాముడికి తెలుసును అడవిలో ఉండేటటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసును కనుక సుకుమారి అయినటువంటి సీతమ్మను తీసుకువెళ్ళటం సీతమ్మను కష్టపెట్టడం రాముడికి ససేమిరా ఇష్టము లేదు కనుక రాముడు అడవిలలో ఉండేటటువంటి పరిస్థితులను చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు సీతమ్మకు సీతమ్మని దగ్గరగా తీసుకొని రాముడు అంటూ ఉన్నాడు సీత నువ్వు చాలా గొప్ప కుటుంబము నుంచి వచ్చావు సీత నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు సీత నీకు ధర్మం అంటే చాలా ఆసక్తిగా ఉంది అట్లాంటి ధర్మాచరణ ఎందు కోరిక బాగా ఉన్నటువంటి దానివి చెప్తున్నా విను అడవిలో ఎన్ని కష్టాలుంటాయో చెప్తున్నా విను అంటూ రాముడు అడవిలో ఉండేటటువంటి కష్టాలని దుఃఖాలని క్లేశాలని బాగా వివరించేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు సీతమ్మని తీసుకువెళ్ళటము ఇష్టము లేదు కనుక ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమ పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा पदहारवश्लोकम् भ्राजिष्णुः भोजनं भोक्ता सहिष्णुः जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ओ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणं विश्वयोनये नमः ॐ विश्वयोनये नमः ॐ विश्वयोनये नमः